సీఎం బోసుకుమరి, సీఎం జగన్మోహన్రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉన్న విషయం ఏంటంటే, ప్రతిపక్షాలు సీఎం జగన్మోహన్రెడ్డి గారిని ఢీ కొట్టలేకపోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం సైలెంట్ అయిపోయారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఏదో తిరుగుతున్నారు, కానీ మిగతా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అందరూ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా 35 రోజులు టైం ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డి గారి దూకుడే ప్రధానంగా ప్రజలకు కనపడుతుంది. పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. సీఎం జగన్మోహన్రెడ్డి గారు క్లారిటీగా చెప్తున్నారు, నేను ఈ పని చేశాను, ఈ పని పరిపాలనప్పుడు ఈ పని చేశాను, మళ్ళీ అధికారులకు వస్తే ఈ పని చేస్తాను, అవతల వాళ్ళు ఈ పని చేశారు అని క్లారిటీగా విడమొచ్చి అన్నీ చెప్తున్నాడు. యువతల అంత వివరంగా లేదు, ఇదిగో ఈ ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగింది, మేము అధికారులకు వచ్చిన తర్వాత ఇది చేస్తాం అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. స్పీచెస్ కూడా గందరగోళంగా ఉన్నాయి. ప్రజలకి ఎక్కుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఉన్నది 35 రోజులు. నేను ఇంతకుముందు కనీసం 5-6 వీడియోలు పైన చేస్తుంటాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అని. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కొంచెం సీఎం జగన్మోహన్రెడ్డి గారు హైప్ పెరిగినట్లుగా సర్వేలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి విధానం. అంటే చేతిలో ఉన్నటువంటిది నోటి కాడ ముద్దని కాలుతో తన్నుకుంటున్నారు వీళ్ళు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కానీ ఈ సీఎం జగన్మోహన్రెడ్డి గారు పర్యటన అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పేసి ఏదైనా వ్యూహాత్మకంగా ఉన్నారో, లేకపోతే ఏంటో వీళ్ళ విధానం ఏంటో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఏ అటు ఇటుగా కులిగించుకుంటారేమో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా జరిగితే చారిత్రాత్మకమైనటువంటి బ్లండర్ మిస్టేక్ వెళ్ళి అవుతుంది ప్రతిపక్షాలు, దాంట్లో ఇంకా వేరే సెక్షనే లేదు. అంటే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి దాన్ని వాళ్ళ చేతులను వాళ్ళే వాళ్ళ కాళ్ళతో వాళ్ళు తన్నుకున్నట్టు విధానం అయితే తప్ప ఇంకో మ్యాటరే లేదు. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సరైనటువంటి విధంగా డీల్ చేయకుండా సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, సీఎం జగన్మోహన్రెడ్డి గారికి సంబంధించి ఎక్కువ టార్గెట్ చేస్తే అయిపోతుంది అనేటువంటి విధంగా భ్రమలో ఉన్నారేమో. అది తప్పైనటువంటి విషయం, ఖచ్చితంగా తప్పైనటువంటి విషయం. ప్రజలకి మీరు ఏం చేస్తారు వస్తే ఇది క్లారిటీ కావాలి. ప్రతి సభలో క్లారిటీ కావాలి. సగం సీఎం జగన్మోహన్రెడ్డి గారిని టార్గెట్ చేస్తే సగం ఏం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే ఏదైనా కూడా అనవసరం. సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటికంటే ముందంజలో ఉన్నారు, ప్రజలను మెప్పించుకుంటున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం పోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దీంట్లో వేరే సెక్షన్ లేదు. దీనికి పూర్తి కారణం ప్రతిపక్షాలే. ఇంకా దీంట్లో వేరే సెక్షన్ లేదు. మరి అయితే చూడు.